వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం కర్నూలు నగరంలో కొనసాగింది. పాణ్యం నియోజకవర్గంలో రెండో విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని మేయర్ బివై రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదుపు మహిళలకు చెక్కులను అందజేశారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని అన్నారు. ఆసరా పథకం ద్వారా వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆయన మహిళలను కోరారు. పాణ్యం నియోజకవర్గంలో 27,000 కోట్ల రూపాయలను ఆసరా పథకం కింద అందజేశారని తెలిపారు. ఈరోజు మనం ఈ కల్లూరులో ఉండే 16 వార్డులకు పంపిణీ చేయడం జరుగుతుంది. పాణ్యం నియోజకవర్గం మొత్తం అంతా కలుపుకుంటే 26 కోట్ల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ రెండవ విడత కింద 4 మండలాలు మనం కర్నూలు కార్పొరేషన్ 16 వార్డులు కలుపుకుంటే మొత్తం మనం 26 కోట్ల 92 అంటే దగ్గర 27 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ మీరందరూ కూడా అక్క చెల్లెలు మీరందరూ కూడా ఏదేదో చాలా అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయింది ఈయనైతే పరిపాలన చేయగలడనే ఉద్దేశంతోనే మీరందరూ ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపేయడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. ఆ రోజు రాష్ట్రంలో 93 లక్షల మంది పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులుంటే చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ 33 లక్షల మంది మొత్తం డిఫాల్టర్లకు మారి ఈ రోజు వరకు కూడా వాళ్లకు లోన్ రాని పరిస్థితులు ఉందంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మా నాన్నగారు ఒక్కడుగు ముందు చేస్తే నేను 2 అడుగులు ముందు చేస్తాను. ఆయన ఒక్కడుగుతో పావులా వడ్డీకి రుణాలు ఇస్తే ఇవాళ సున్నా వడ్డీకే అది కూడా రుణాలు మాఫీ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకందరు కూడా ఇవాళ రుణాలు మాఫీ చేస్తున్నటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ అడగడుగున మహిళలు వచ్చి సార్ మాకు వడ్డీలు కట్టలేదు, వడ్డీలు భారం అయిపోతున్నాయి, చాలా మంది అక్కడక్కడ చనిపోతున్నారు, ఈ వడ్డీల భారంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్ల అంతకుముందు ముఖ్యమంత్రి గారు అంటే మీకు అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మోసం చేశాడు. 2014 అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరెవ్వరు అప్పులు కట్టద్దు మన గవర్నమెంట్ రాగానే మీ అందరు అప్పులన్నీ తీర్చేస్తారని చెప్పి అప్పటి నుంచి అప్పులు పేరబెట్టి చాలా మంది ఈ సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకోలేక ఇన్ను అష్ట కష్టాలు పడితే